తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేదరంగ వైభవంగా జాతర కొనసాగింది. కాసేపట్లో సమ్మక్క సారమ్మల వనప్రవేశం చేయనున్నారు. ఈ మహాజాతరకు కోటి మంది భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేదారం మహాజాతర ముగిసింది. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర కొనసాగింది. కాసేపట్లో సమ్మక్క సారలమ్మ వరప్రవేశం చేయనున్నారు. ఈ మహాజాతరకు కోటి మంది భక్తులు వచ్చినట్లుగా అధికారులు అంచనా వేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ జితేంద్ర అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్ లో. జితేందర్, ఈ నెల 5వ తేదీ నుండి ఈ రోజు వరకు జరిగినటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఎడ్ల బండ్ల నుండి మొదలుకుంటే హెలికాప్టర్ వరకు కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావడం విశేషం. అదేవిధంగా ఈ యొక్క జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న వచ్చి అక్కడ తల్లుల దీవెనలు కూడా తీసుకున్నారు. గవర్నర్లు కూడా వచ్చారు తమిళిసై. అదేవిధంగా దత్తాత్రేయ కూడా గవర్నర్లు వచ్చి కొద్దిసేపు అక్కడ కేటాయించి తల్లుల దీవెనలు తీసుకున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే జాతరలో అత్యధిక మంది ప్రజలు అక్కడికి చేరుకొని జంపన్న వాగులో స్నానమాడి తల్లుల దీవెనలు తీసుకున్నారు. 5వ తేదీన సారలమ్మ, అదేవిధంగా పరిశుద్ధరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకోగా 6వ తేదీన సమ్మక్క గద్దెలకు చేరుకుంది. నిన్న మొత్తం అంటే సమ్మక్క, సారలమ్మ, పరిశుద్ధరాజు, గోవిందరాజులు గద్దెలపై ఉండడం వల్ల దీవెనల కోసం భక్తులు అత్యధిక సంఖ్యలో వచ్చారు. ప్రభుత్వం కూడా ఏర్పాట్లు బాగా చేయడం వల్ల కొంత యాక్సిడెంట్స్ కూడా ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఈ జాతర జరగడం విశేషంగా చెప్పొచ్చు. వన్ వే రూట్లు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటించడం, పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది. అదేవిధంగా జంపన్న వాగులో 3 మరణించడం, వివిధ కారణాల వల్ల మరో 4 మరణించడం జరిగింది. మొత్తం ఈ జాతర మొత్తంలో 7 భక్తులు మరణించినట్లు తెలుస్తుంది. అదేవిధంగా 150,000 మంది వరకు భక్తులు ఓపీ చూపించుకోవడం జరిగింది. అందులో 1500 మందికి చికిత్స చేశారు. 150 మందిని ఎమర్జెన్సీ కింద ఇతర ఆసుపత్రులకు తరలించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు హాజరయ్యారు. పోలీసు యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేసింది. ఒక దశలో కిక్కిరిసినటువంటి భక్తుల తోటి జాతర ప్రాంగణం అంతా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డా కూడా భక్తులు పరస్పరం సహకరించుకోవడం వల్ల, అట్లాగే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా భక్తుల్ని సవ్యంగా గద్దెల వరకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కొరవ మనం చూసుకుంటే కోటి మంది వరకు ఈ జాతరలో పాలు పంచుకున్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద గతంతో పోల్చుకుంటే ఈసారి జన ప్రవాహం ఎలా ఉందని మనం భావించవచ్చు? అలాగే దాంతోపాటు మౌలిక సదుపాయాలు కావచ్చు, దాంతోపాటు అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయని మనం తీసుకోవచ్చు? జితేందర్, గత 10 సంవత్సరాల నుండి అంటే 5 జాతరల నుండి కనుక మనం చూసుకున్నట్లయితే జన ప్రవాహము ప్రతి జాతరకు పెరుగుతుంది. ఈసారి కొంత జన ప్రవాహం తగ్గుతుందేమో అని అధికారులు కొంత అంచనా వేశారు. 5వ తేదీన కొంత మేరకు మనకు భక్తుల సందడి కనిపించలేదు, కానీ 6వ తేదీన భక్తుల సందడి పెరిగిపోవడం, అధికారులు అనుకున్న దానికంటే ఎక్కువ కూడా కోటి మందికి పైగా భక్తులు రావడం, అదేవిధంగా మౌలిక సదుపాయాల విషయంలో కొంత విస్మయం చెందారు భక్తులు. కొన్ని ఏర్పాట్లలో కూడా కొంత జాప్యం జరిగిందని అనుకున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా గతంలో కంటే కూడా ఏర్పాట్ల విషయంలో కొంత సక్సెస్ అయిందని చెప్పొచ్చు. అదే కొరంలో ఆలోచించినట్లయితే మనకు ఇంకా అంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం నుంచి ప్రభుత్వం కనుక కొన్ని రకాల చర్యలు తీసుకొని దానికి సంబంధించినటువంటి నిధులు కనుక కేటాయించినట్లయితే ఇంకా భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కలిగి ఉండేది అనేది చెప్పి భక్తులు ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భం ఉంది. రైట్, థ్యాంక్ యూ జితేందర్.